ఫౌండేషన్ ద్వారా 2 పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అన్నారు. అందులో భాగంగా వేములవాడలోని కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాలా 2 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలతో విద్యార్థినిలు ఆపద సమయాలలో ధైర్యంగా సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఉపయోగపడతాయని, కేవలం ఆకతాయిల బారి నుండే కాకుండా చైనీస్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్థవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ ను నేర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసులు మహిళలు విద్యార్థినుల భద్రత, వారి రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నాయని, షీటీమ్ పోలీసులు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్స్ తదితర ప్రాంతాలలో సివిల్ దుస్తులతో సంచరిస్తూ ఆకతాయిల బారి నుండి రక్షణ కల్పించే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వీరప్రసాద్, ఎస్ఐలు, కేజీబీవి ఉపాధ్యాయ బృందం, కరాటే శిక్షకులు, విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఉంది, ఈ స్కూల్ ఉందని ఆయన ద్వారానే తెలిసింది. సో నేను ఎప్పుడెప్పుడు వస్తుండే మేడం కూడా చెప్పింది దత్త తీసుకున్నామని. సో అది కంటిన్యూ చేస్తారు, ఐ ప్రామిస్ ఆ విషయం. సో ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం జ్వాల అని పెట్టినారు. సౌండ్ బాడీ లోనే సౌండ్ మైండ్ ఉంటది అంటారు. సో ఫిజికల్ గా మీరు స్ట్రాంగ్ ఉంటే ఇంటెలెక్చువల్ గా స్ట్రాంగ్ ఉంటారు, సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ ఉంటారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. అందులో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్నప్పుడు మేము అబ్బాయిలకు లే అనుకునే వాళ్ళం, లేదు మరి అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మాయిలకే అవసరం, అబ్బాయిలకు అవసరం లేదు. వాళ్ళు ఏమని చేసుకోండి, మనకి మన ఆత్మరక్షణ కోసం ఇంకోరి మీద, అబ్బాయిల మీద డిపెండ్ అవ్వద్దు, ఇంకోరి మీద డిపెండ్ అవ్వద్దు, ఆ మాట కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరైనా వచ్చారు మనల్ని అసాల్ట్ చేస్తున్నారంటే మనమే ఎదుర్కొని వాళ్ళకి సమాధానం చెప్పే స్టేజ్ లో ఉండాలి. అదే ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్ ది. అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇది మంచిగా వాడి నేర్చుకోవాలి. ఇప్పుడు చూసాను పిల్లలు, దట్ ఈస్ రియలీ అమేజింగ్, ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు అందరూ. అది ఓకే, దట్ ఈస్ రియలీ చాలా బాగుంది. అది లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు ఇట్, నాకు అర్థమవుతుంది చేస్తుంటే. సో అందరూ అట్లా నేర్చుకోవాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్టేజ్ లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పొజిషన్ లో ఉండాలి, అదే ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ కి, అందరి పిల్లలకి థ్యాంక్ యూ.